back to news. నిర్మాతలు దిల్రాజ్ డీబీ వితానయ్య సునీల్ నారంగ్ బన్నీవాసు వంశీరెడ్డి ఎర్నేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ తో చిత్ర పరిశ్రమలోని సమస్యలపై నిర్మాతలు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ నిర్మాతల బృందం ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశమైన నేపథ్యంలో తాజాపేటి ప్రాధాన్యత సంతరించుకుంది. యావత్ చిత్ర పరిశ్రమతో పాటు సామాన్యుల ప్రజలకు కూడా నిర్మాతల వరుస సమావేశాలపై ఆసక్తి నెలకొంది. నిర్మాతలు దిల్రాజ్ డీవీవీ దానయ్య సునీల్ నారంగ్ బన్నీవాసు వంశీరెడ్డి ఎర్నేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ తో చిత్ర పరిశ్రమలోని సమస్యలపై నిర్మాతలు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ నిర్మాతల బృందం ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశమైన నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. యావత్ చిత్ర పరిశ్రమతో పాటు సామాన్యుల ప్రజలకు కూడా నిర్మాతల వరుస సమావేశాలపై ఆసక్తి నెలకొంది. నిర్మాతలు దిల్రాజ్ డీవీవీ దానయ్య సునీల్ నారంగ్ బన్నీవాసు వంశీరెడ్డి ఎర్నేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ తో చిత్ర పరిశ్రమలోని సమస్యలపై నిర్మాతలు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఈ నిర్మాతల బృందం ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశమైన నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. యావత్ చిత్ర పరిశ్రమతో పాటు సామాన్యుల ప్రజలకు కూడా నిర్మాతల వరుస సమావేశాలపై ఆసక్తి నెలకొంది. రాయిటిక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ఫోన్లైన్లో అందిస్తారు. రానా చెప్పండి. అనుష, నిన్న పేర్ని నానితో సమావేశం తర్వాత ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పార్టీ ఆఫీస్ లో కలిసి పేర్ని నానితో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యాంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించడం జరిగింది, ఆయనకి వివరించడం జరిగింది. అసలు ఆన్లైన్ టికెటింగ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం వద్ద తాము పెట్టినటువంటి సమస్యలేంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేంటి అనే విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కి వివరించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనేది కూడా ఇప్పటికే హామీ ఇచ్చింది అనేది కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో ఏదైతే పేరినాడుతో మచిలీపట్నంలో భేటీ అయినటువంటి దిల్రాజ్ గానీ బన్నీవాసు గానీ అలాగే వంశీరెడ్డి గానీ నవీన్ ఎర్ని గానీ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత దాంతోపాటు సునీల్ నారంగ్ వీళ్ళందరూ కూడా ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ కలిసి రేపు ఎట్లాగో రాజమండ్రికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఉంది. రాజమండ్రిలో సభ కూడా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. ఒకవేళ రాజమండ్రిలో కూడా ఈ సమస్య గురించి కూడా లేవనేదిస్తే ఇటు ప్రభుత్వానికి కానీ ఇండస్ట్రీకి కానీ కొత్తగా తలనొప్పులు వచ్చే అవకాశం ఉందనేసి కూడా ముందుగానే నిర్మాతలందరూ కూడా పవన్ కళ్యాణ్ కి వచ్చి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. పైగా ఆయనకున్నటువంటి పవన్ కళ్యాణ్ కి లేవనెత్తినటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు నివృత్తి చేశారు. గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం ఎలా సానుకూలంగా వ్యవహరించలేదు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అప్పుడు పవన్ కళ్యాణ్ కి చెప్పడం జరిగింది. ఆయన
అదే అంశాలను పెట్టుకొని రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో కూడా ఆయన చెప్పిన లేవనెత్తిన అంశాలు తర్వాత తదనంతరం మంత్రులందరూ కూడా అటాక్ చేయడము ఆ తర్వాత కోసాని కృష్ణమూర్తిని అటాక్ చేయడము తర్వాత అనూహ్యంగా కూడా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్లి క్రియాశీల కార్యకర్తలతో కూడా సమావేశం జరుగుతుంది సమావేశంలో కూడా ఏకంగా వైసీపీ ఒక యుద్ధం అనేది ప్రకటించడం జరిగింది పోరుకు సిద్ధంగా ఉన్నాము మీరు నన్ను రమ్మంటారా మీరు వస్తారు ఎక్కడికి రమ్మన్నారు సై అనేసి కూడా ఒక ఇప్పటికే ఒక ఒక ఏదైతే ప్రభుత్వానికి ఒక భయంకరమైనటువంటి ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది ఒక హెచ్చరిక అనేది పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా అందరూ కూడా సినిమా ఏదైతే మచిలీపట్నంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా తిలరాజు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా తన వ్యక్తిగతం మాకు ఎటువంటి సంబంధం లేనిది కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ఫిల్మ్ చాంబర్ నుంచి కూడా ఒక లెటర్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఇవాళ పార్టీ ఆఫీస్ లో చర్చించిన తర్వాత ఆయనకు కేవలం కృషంగా వివరించిన తెలుస్తుంది ఇప్పటికే బయటికి కూడా ముగిసిన నేపథ్యంలో ఇరువురు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళందరూ ఆఫీస్ కు వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి వారు ఏం చెప్పారన్న దానిపై కూడా పూర్తిగా వివరాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు తన ఇండస్ట్రీ గురించి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా తాను మాట్లాడుకొని మీరు క్షేమంగా ఉంటే ఇండస్ట్రీ క్షేమంగా ఉంటే చాలు ఎవరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుంటే చాలు అనేసి కూడా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా తెలుస్తుంది మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మీకు ఇబ్బందికరమైనటువంటి ఏ విషయాలైనా కూడా నేను తలదూర్చను అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది పైగా నిర్మాతలు ఎందుకు అలా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందా కూడా వివరించడానికి తెలుస్తుంది దీనిపైన కూడా ఈ చర్చ అనేది కూడా చాలా ప్రశాంతంగా జరిగింది సక్సెస్ఫుల్ గా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తనకు సినిమా షూటింగ్ సంబంధించినప్పుడు ఆయన కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఏదన్నటికని రేపు రాజమండ్రికి సంబంధించినటువంటి సభ ఉన్న నేపథ్యంలో ఇట్లా అనూహ్యంగా ఫిల్మ్ కి సంబంధించినటువంటి నిర్మాతలందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడం అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది రాజకీయ వర్గాలు కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు బండ్ల గణేష్ తాను వేసినటువంటి జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇప్పటికే తన నామినేషన్ ఉపసంహరించిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటాడు పైగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన ఎన్నికల్లో కూడా తన స్టాండ్ ఏంటి అనేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆయన షూటింగ్ ఆయన చేసుకుంటారనేసి కూడా సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మెగా ఫ్యామిలీ కూడా ఈ ఎలక్షన్ లో కాస్త దూరంగా ఉండాలనేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పోటీ ప్రకాష్ రాజు అలాగే మంచు విష్ణు వైపు ఉంది కాబట్టి ఆ విషయంలో పెద్దగా తలదూర్చకూడదు అనేసి కూడా ఆలోచించడం తెలుస్తుంది పైగా ఇవాళ చిరంజీవి కూడా ఇవాళ రాజమండ్రి టూర్కి వెళ్ళారు ఆయన కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారనేసి భావిస్తారు కానీ ఆయన కూడా ఇవాళ ఎటువంటి ఈ అంశాన్ని ఆన్లైన్ టికెట్ అంశాన్ని కానీ సినిమా నిర్మాతలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన పూర్తిగా కూడా పక్కన పెట్టారు పైగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన లేవనెత్తిన పరిస్థితి కనపడుతుంది ఏదన్నటికని సామరస్యంగా ఇవాళ భేటీ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు అనుష రైట్ థ్యాంక్ యూ రాణా For more updates, please subscribe 99TV Telugu.